अंदर की नमस्कार ना पेर गुड़ीपूड़ी राधिकाराणी नैन रासिन मरोक पिल्लल नीति कथ तो मी मुंदुकु वच्चेसानु इधी काकी कथ पिल्ल काकी कथ कथ पेरु चलाकी जाकी कथ पेरु चलाकी जाकी अधी पल्लेटूर आ पल्लेटूर लो एन्नो काकुलु तेल्लवारुतूने कोलाहलंगा కావు కావు నరుస్తూ ఊరంతా ఎగురుతూ ఆహార సంపాదన చేసుకుంటూ ఉండేవి. ఆ కాకుల్లో ఒక పిల్ల కాకి, దాని పేరు జాకి. అది ఒక చెట్టు మీద ఉండేది. ఒకరోజు దానికి రెక్కల్లో సత్తువ చేకూరింది. మెల్లిగా ఎగిరి ఆ చెట్టు పక్కనే ఉన్న ఒక మొండిగోడపై వాలింది. ఆ మొండిగోడ ఆ పల్లెటూరుకున్న ఒక హోటల్ తాలూకుది. అక్కడ గోడావతల పళ్ళాలు కడిగే పనివాడొకడు ఆ పిల్లకాకిని చూశాడు. అతనికి నచ్చింది అది. ముద్దుగా చిన్నగా ఉంది కదా, ముచ్చటగా అనిపించి ఎవరో పళ్ళాల్లో వదిలేసిన రెండు బజ్జీ ముక్కలు దానికి గోడ మీదకి ఎగరేశాడు. జాకి తింది, దానికి చాలా నచ్చింది. బాగుంది, అక్కడే కాసేపు కూర్చుంది. ఆ పనిచేసే అతనికి కూడా పిల్ల జాకి నచ్చింది. అందుకని తను ఆహారాన్ని అంతటిని వీళ్ళు పళ్ళాల్లో వదిలేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఇడ్లీ తుంపులు, బజ్జీ ముక్కలు అన్నీ కూడా పోగు చేసి దానికి గోడ పైన పెట్టేవాడు. అది కూర్చుని హాయిగా కదలకుండా కడుపు నిండా మెక్కేది. దానికి ఆహార సంపాదన కోసం ఇక ఊరంతా తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతిరోజు తెల్లవారుతూనే అది ఆ చెట్టు నుండి మొండి గోడ మీదకు వాలడం, కడుపు నిండా మెక్కడం, హాయిగా నిద్రపోవటం, మళ్ళీ తన గూడు దగ్గరికి వెళ్ళిపోవటం అలా జరుగుతోంది. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. జాకీకి జీవితం చాలా బాగుంది. కొన్నాళ్ళకి అది బొద్దుగా ముద్దుగా తయారైంది. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా, ఆ పల్లెటూరులో కాకులన్నీ గొడవ గొడవ గోల గోలగా ప్రయాణం మొదలుపెట్టాయి. ఏమిటా విషయం అని జాకీ కూడా ఏమైంది, ఏంటి హడావిడి అని చూస్తుంది. చూస్తుంటే ఆ ఒక కాకి చెప్పింది, నీకు తెలియదా, పట్నంలో మంత్రిగారి అమ్మాయి వివాహమైంది. ఆ పెళ్ళిలో కనీ విని ఎరుగనన్ని వంటకాలతో ఊరందరికీ విందు భోజనాలట. చుట్టుపక్కల ఎక్కడెక్కడ నుండో వచ్చి భోజనాలు చేశారట. ఎన్ని రకాల అద్భుతమైన వంటకాలు, మనం పేర్లు కూడా తెలియనివి విననివి జనమంతా చెప్పుకుంటున్నారు. అందుకని చుట్టుపక్కల అన్ని ఊళ్ళ పల్లెటూళ్ళ నుంచి కాకులం కూడా వెళ్ళి వాళ్ళు తినేసిన విస్తర్లు చెత్తకుండీలో పడేస్తారు కదా, ఆ మిగిలిన ఆహార పదార్థాలని మేము తినటానికి వెళ్తున్నాం. చుట్టుపక్కల ఊళ్ళన్నీ కాకులన్నీ ఈ సంగతి చెప్పాయి. మన ఊరు వాళ్ళు కూడా ఈరోజు వెళ్తున్నారు, నువ్వు కూడా వస్తేరా అని చెప్పింది కాకి. అప్పుడు జాకీకి ఆశ కలిగింది. రోజు తినే ఇడ్లీ ముక్కలు, బజ్జీ ముక్కలు ఇవే కదా, కొత్త రకాల మిఠాయిలు, పిండి వంటలు రుచి చూద్దామని తహతహలాడింది. ఆశగా వాటితో పాటు తను కూడా ప్రయాణమైంది. అవి ఎగురుకుంటూ వెళ్తున్నాయి, ఉత్సాహంగా వెళ్తున్నాయి. కాకులన్నీ గుంపు కట్టాయి, గోలగోలగా వెళ్తున్నాయి పట్నంకేసి. వాటి మొహాల్లో ఎంతో సంబరం. కొత్త రకాల మిఠాయిలు, పిండి వంటలు రుచి చూడబోతున్నామని అంతులేని ఆనందం వాటి మొహాల్లో. జాకీ కూడా చాలా సంతోషంగా ఉంది. వాటితో పాటు స్నేహంగా అది కూడా ఎగురుతూ ఎగురుతూ ఉంది. కొద్దిసేపు అయ్యేసరికి కాకులు అలాగే వెళ్ళిపోతున్నాయి ఉత్సాహంగా. జాకీకి రెక్కల్లో నొప్పులు మొదలైనవి. అమ్మో, నాకు రెక్కల నొప్పి పడుతున్నాయి, నేను ఎగరలేకపోతున్నాను అనుకుంది. కొంచెం వెనుకబడింది, మాయాసంగా మెల్లిగా ఎగురుతుంది. ఇంకొంచెం సేపటికి అసలు అది రెక్కల్లో సత్తువ సన్నగిల్లింది, ఆయాసం రావటం మొదలుపెట్టింది. అయినా మిఠాయిల మీద ఆశతో ఇంకొంత దూరం అలాగే వెనకబడుతూ మెల్లిగా ఎగిరింది. ఇంకా నా వల్ల కానే కాదు, అమ్మ బాబోయ్ నేను ఎగరలేను అని ఆయాసంతో ఆ సమీపంలో ఉన్న ఒక చెట్టు కొమ్మల్లో కూర్చుండిపోయింది అని రొప్పుతూ ఉంది. మిగిలిన కాకులు అలాగా వెళ్ళిపోయినాయి. అప్పుడు జాకీకి, ఎందుకు అవి అంత చలాకీగా వెళ్ళిపోతున్నాయి, ఉత్సాహంగా ఉన్నాయి, ఇంత దూరం ఎగిరినా అవి అలసిపోలేదు, మరి నాకేంటి పరిస్థితి అని ఆలోచించింది. అప్పుడు దానికి ఒక విషయం అర్థమైంది. ఆహార సంపాదన కోసం కష్టపడి ఊరంతా చలాకీగా ఎగురుతూ తిరగకుండా
దొరుకుతోంది కదా ఆహారం అని తిష్ట వేసుకుని కూర్చుని ఒకచోటే తింటూ తింటూ ఉంటే ఒళ్ళు కదల్చకుండా ఏమాత్రం శారీరక శ్రమ చేయకుండా ఎగరకుండా కష్టపడకుండా ఒక్కచోటే కూర్చుని తింటూ ఉంటే ఇలాగే అయిపోతాం కదా, ఒక్కసారి ఎగరాలంటే ఇక ఓపిక ఉండదు కదా అని తెలుసుకుంది. కాబట్టి పిల్లలు మీకు అర్థమైంది కదా, శారీరక శ్రమ చేయటం అనేది చాలా అవసరం, ఆరోగ్యానికి మంచిది. అంతేగాని ఆహారం దొరుకుతోంది కదా అని తిష్ట వేసుకుని ఒకచోటే కదలకుండా ఉండిపోకూడదు. అది కథ, చలాకీ జాకీ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే గుడిపూడి రాధికారాణి ఛానల్కు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.